హరిహోస్. జగన్మోహన్ రెడ్డిది భయమా వ్యూహమా లేదు అన్నప్పుడు రాజకీయమా, ఇంకేదైనా పదలంటే అవి కూడా మీరు కూడా కింద కామెంట్ తెలియచేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2023 జూలైలో ఆయన మాట్లాడింది ఏంటి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దేశంలో పిల్లలు మహిళలు కిడ్నాప్ అవుతూ ఉన్నారు, వాళ్ళు విదేశాలకు తరలిస్తూ ఉన్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అలా ఏపీలో 30,000 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయింది. దీనికి కారణం ఈ వాలంటీర్లు సేకరిస్తున్నటువంటి డేటా. ఏ డేటా? ఇంట్లో ఎవరు ఒంటరిగా ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఎవరు, పెళ్లి కాని వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తారు, మొత్తం ఈ డేటా సేకరిస్తున్నారు ఈ వాలంటీర్లు. దీనిని వాలంటీర్లు వాళ్ళు ఎక్కడైతే సేవ్ చేస్తారో స్టోర్ చేస్తారో అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. ఇక దాంతో వాళ్ళు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆయన అన్నాడు. వాలంటీర్ల మేలు కూడా ఆయన అన్నాడు. అండ్ ఆ తర్వాత అన్నాడు, అసలు వాలంటీర్కి వస్తున్న డబ్బు ఎంత, వాళ్ళు చదివిన చదువులేంటి, వాళ్ళు చేస్తున్న పనులేంటి అనేసి పాపం ఆయన వాలంటీర్ల మేలు కూడా ఆయన చెప్పుకొచ్చాడు. మరి వాలంటీర్లని ఎంత దారుణంగా రెచ్చగొట్టారంటే వాళ్ళు అసలు ఏదో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వైరల్ అయిన వీడియోలో మీకు క్లియర్గా చూసుంటారు, ఆమె పవన్ కళ్యాణ్ తెగజారుతోంది ఒక ఆమె, అసలు ఆయన ఏమన్నాడో తెలుసా అమ్మ అంటే లేదండి అని చెప్పేశాను, కథం అయిపోయింది. ఎవరయ్యమంటే వైసీపీల పక్కన ఉన్నటువంటి ఒక ఆమె. ఇందులో మరలా కొంతమంది వాలంటీర్లో తెలియటంలో మామూలులో తెలియటం ఉన్నారు, ఫుల్ పాష్గా ఉన్న కొంతమంది. అమరావతిలో రాజధాని గురించి నిరసన తెలియజేస్తున్నటువంటి రైతులేమో, ఒరిజినల్ రైతులేమో, వీళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులు. వాలంటీర్ల ముసుగులో ఎవరో వచ్చి పవన్ కళ్యాణ్ దారుణంగా తిట్టేసి అద్దె నిధిని హడావుడి చేసిన వాళ్ళేమో నిజమైన వాలంటీర్లు, స్వచ్ఛంద సేవకులు అన్నట్టు మనం అనుకోవాలి. సరే ఇదంతా జరిగింది, అప్పుడు వాళ్ళు కేసులు అన్నారు, అద్దె నిధిని మొత్తం అయిపోయింది. చివరికి ఏం జరిగింది, ఇప్పుడు మరల గుంటూరు జిల్లా జడ్జి వాళ్ళని, గుంటూరు జిల్లా కోర్టు వాళ్ళని అప్రోచ్ అయినారు, మమ్మల్ని కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడున్నాడు, మేము చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దానిని ఆయన కించపరచడం అనాలో లేదన్నప్పుడు ఇక్కడ వేరే పదాలు అంటూ వాడాలి చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే క్రిమినల్ కేసు ఐపీసీ సెక్షన్ 499, ఐపీసీ 500 ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు, క్రిమినల్ కేసు. రేపు 25వ తారీఖున ఆయన కోర్టుకి అటెండ్ అవ్వాల్సి ఉంది. మార్చి 25 అనుకుంటా, ఫిబ్రవరి 25 ఆమెషన్ మార్చి 25 ఫిబ్రవరి 25 అయితే కాదు. ఈయన అన్నదేమో 2023 జూలైలో అన్నాడు, ఇప్పుడు రేపు మార్చి 25న గుంటూరు కోర్టులో హాజరవ్వాలి. మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉంటాయి, ఆయన 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు, ఆ కోర్టులో కేసులు ఈడికి వచ్చినప్పుడు ఈయన వెళ్ళడం ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు. ఎందుకు, ఇక్కడ ఉండి ఏదో ఒక పనులు చూసుకోవచ్చు కదండి. ప్రతిపక్షాల వాళ్ళు మాత్రం ఏం చేయాలి, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి, రాజకీయమైనటువంటి కార్యక్రమాలు యాక్టివ్గా ఉండొద్దు, అండ్ సభలో సమావేశాలు వెళ్లకుండా ఈ కోర్టు చుట్టూనే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉండాలి. చంద్రబాబు మీద ఐ థింక్ నిన్నే చూసినట్టున్నా ఫైబర్ నెట్ కేసు అది పెట్టారు, మరలా ఇన్నర్ రింగ్ రోడ్ది మొన్న పెట్టినట్టున్నారు. ఆల్రెడీ ఈ స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఆయన బెయిల్ మీద ఉన్నారు. అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాట ఒకసారి గుర్తు తెచ్చుకోండి, జగన్ రెడ్డి నీ మీద కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి అందరి మీద కేసులు పెడతానంటే ఎట్లా, పెట్టుకో కేసులు పెట్టుకో కానీ కోర్టులో నిలబడవు, ఎందుకంటే మేము తప్పు చేయాల, నువ్వు తప్పు చేసావు, నువ్వు దొరికావు, ఈడీ సిబిఐ ప్రూఫ్లు కూడా చూపెట్టారు, 800 కోట్లు 1000 కోట్లు నువ్వు ఏ రకం అక్రమంగా సంపాదించావు, క్విట్ ప్రోకో ద్వారా మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలా వెనకేసుకున్నావు ఏంటని, మేమే తప్పు చేయాల, మా పని మేము చేసుకుంటూ ఉన్నాం, కానీ లేనిపోయిన కేసులు మా మీద నువ్వు పెట్టేస్తా ఉన్నావు, సరే పెట్టు ఎన్ని పెడతావు పెట్టు కోర్టులో చూసుకుందని చెప్పేసి ఆయన అన్నాడు. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆ కోర్టు దాకా వెళ్ళిపోయారు. వాలంటీర్లకు వస్తున్న డబ్బులు ఎంత, వేతనాల పరంగా కావచ్చు లేదంటే ఉన్నప్పుడు గౌరవ వేతనం వాటర్ రిటేస్, వాళ్ళు కేసు పెట్టారంటే ఖచ్చితంగా వెనకాల ఉండేది గవర్నమెంటే, లేదన్నప్పుడు వైసీపీ వాళ్ళే ఉంటారు. ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో ఐ థింక్ శరత్ కుమార్ అనుకుంటా, మరి ఆయన ముందు వీళ్ళు ఏమేమి ఉంచున్నారో ఏంటో క్లియర్గా రేపు పవన్ కళ్యాణ్ హాజరైతే అప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తారు, లేదా పవన్ కళ్యాణ్కి వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు కదా దానిలో మెన్షన్ చేస్తారు వాళ్ళు, ఇదిగో నీ మీద వచ్చిన అభియోగాలు ఇవి, నువ్వు ఆ రోజు ఎలా అన్నావు అంట, నువ్వు ఏ ప్రూఫ్తో అన్నావు, ఎలా అన్నావు ఏంటని. వీళ్ళు క్లియర్గా ఇక్కడ అన్నదేంటి, మేము సేవ చేసే విషయంలో ప్రకృతి విపత్తులు వచ్చినా ఏంటి, ఇన్ కేస్ కుదిరి కుదరకపోయినా మేము మాత్రం వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పథకాల రూపాన్ని చేరాల్సిన మొత్తం కూడా చేరవేస్తూనే ఉన్నాం,
మాకు వస్తున్న డబ్బు తక్కువే కానీ గౌరవవేతంగా భావిస్తున్నాం అండ్ ప్రజలకు సేవ చేయడంలో సంతోషం చూసుకుంటూ ఉన్నాం. ఇంత మంచిగా మేముంటే మమ్మల్ని హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతామని చెప్పేసి అనటం ఏంటి? ఆడవాళ్ళు మహిళలు మిస్ అవుట్ అయిన మేము కారణం ఏంటి? మా వాళ్ళు అవుతున్నారా, మేము చేస్తున్నామా అన్న వేళ వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చినట్టు నాకు అర్థమవుతా ఉంది. అఫ్కోర్స్ వాళ్ళు గతంలో అన్నది కూడా ఇదే, బట్ పవన్ కళ్యాణ్ చెప్పినాడు. పవన్ కళ్యాణ్ ఆ మాట్లాడిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డేటా రిలీజ్ చేసింది ఎంతమంది మిస్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి. అప్పుడు వాసిరెడ్డి పద్మ గారు ఎంటర్ అయినారు. ఆమె ఏమన్నారు, వాలంటీర్లని అందులో మహిళల్ని తక్కువ చేసి మాట్లాడేదైనా అసలు వాళ్ళకి మనోభావాలు దెబ్బతినేలాగా అండ్ వారి యొక్క మైండ్ బాగా ఇబ్బంది గురేలాగా అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడతారు అసలు ఆయన అంటూ ఆమె అప్పుడు కొన్ని చెప్పినారు. ఏమని, ఈ మిస్ అయిన కేసులు ఉంటాయి కదా అందులో రిటర్న్ వస్తారు కొంతమంది, ఐ థింక్ అప్పుడు ఆమె ప్రేమ గురించి కూడా ఏదో చెప్పారయ్యా, తల్లిదండ్రులు కూడా కారణం అన్నట్టు ఎవరు ఇంకో ఈ వైసీపీలోనే ఎవరో చెప్పున్నారు. నిజంగా వైసీపీలో ఉన్నటువంటి ఆని ముచ్చలు అయితే అబ్బా ఎక్కడో ఉండరు అసలు. సరే విషయం ఏంటప్పుడు ఏమన్నారు, ఏమంటారు అది నిజమే ఏంటది, కొంతమంది మిస్సింగ్ కేసు పెడతారు, ఆ తర్వాత పోలీసులు వచ్చేసి కేసు నమోదు చేస్తారు, వీళ్ళు వేరే ఇదిలో ఉంటారు పట్టించుకోకుండా ఆ కేసు అలాగే ఉండదు. ఈలోపు వాళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులు పట్టుకోవడం బంధువులు పట్టుకోవడం అలాగే పట్టుకొస్తారు వాళ్ళు, బట్ అది పోలీసుకు వచ్చి ఇన్ఫామ్ చేయరు. తర్వాత కొంతమంది వాళ్ళంతటా వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోతారా, మిస్సింగ్ కేసు పెడతారా, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారు, మళ్ళీ వాళ్ళు వచ్చి కేసు విత్డ్రా చేసుకోవడం లేదంటే మా వాళ్ళు దొరికారని చెప్పి కేసు కొట్టేయడం మళ్ళీ ఇది చేయరు. నేను 100% ఒప్పుకుంటాను ఈ విషయంలో మాత్రం. ఇలా ప్రాపర్ డేటా అయితే గవర్నమెంట్ దగ్గర ఉండటంలా, బట్ కొన్ని కొంతమంది అయితే మిస్ అవుతున్నమాట నిజమేగా, హ్యూమన్ ట్రాఫిక్ గురవుతున్నమాట నిజమేగా. ఈ పిల్లలని కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళు కాలు ఎరగొట్టో చెయ్యి ఎరగొట్టో కొడుగుడ్లు పీకేసి ఎలాగలా చేసేసి వాళ్ళు అడుక్కునే వాళ్ళకి చేయటం ఇది చేస్తున్నమాట నిజమేగా. సినిమాలో చూస్తున్నాగా బయట రియల్ కూడా కనిపిస్తున్నారా మనకి. సో దీని ప్రకారం కూడా అది ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ మెన్షన్ అన్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. వాలంటీర్లు రేపటి రోజు మీరు సేకరిస్తున్న డేటా ఏదైతే ఉందో పర్సనల్ డేటా సేకరించకూడదు, అది తప్పైద్ది. ఆధార్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్లు కానీ మెయిల్ ఐడీలు కానీ మీరు ప్రభుత్వం సైడ్ నుంచి ఇచ్చే పథకాలకి ఇంత డేటా అసలు ఎందుకు? ఏ కాలేజ్ అవుతుంది, ఏ స్కూల్ అవుతుంది, ఎలా వెళ్తున్నారు, ఏ ఇవన్నీ మీకెందుకు? అదేమంటే ఇవన్నీ చెప్పకపోతే పథకాలు రావని చెప్పేసి ప్రజలు చెప్తుంది మీరు కాదా? రేపటి రోజు కోర్టు దాకా వెళ్తే మీరు ఇబ్బంది పడతారు, నేను మీ మేలు కోరు చెప్తానని చెప్పి సరస్ పవన్ కళ్యాణ్ అన్నాడు. బట్ అది మరి వీళ్ళకి ఎలా అర్థమైందో ఏంటో కానీ ఆ రోజు ఆయన తిట్టారు, కోప్పడ్డారు, నిరసన తెలియజేశారు, ర్యాలీలు చేశారు, కోర్టు దాకా వెళ్తే నిలబడలా. ఇప్పుడు గుంటూరు కోర్టులో మరలా సేమ్ ఇష్యూ మీద వెళ్ళున్నారు. ఎన్నికల మూమెంట్ కదా, జగన్ అండ్ వైసీపీలో సభలో ర్యాలీలు పెట్టుకోవాలి, సమావేశాలకు వెళ్ళాలి, సిద్ధం అనాలి, అర్థం ఇదేం చేయాలి, హ్యాపీగా ఓట్లు గుద్దుకోవాలి. బయట ప్రతిపక్షాల వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఈ కోర్టు చుట్టూతో తిరుగుతూ ఉండాలి, ప్రజలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉండాలి, జనాల్లో వచ్చేసి వాళ్ళు ఇచ్చాడు అన్నట్టుగా చూపించుకోవాలి. ఎవరు, యువతల వాళ్ళు, వాళ్ళు మాత్రం మేము మంచి అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. సో ఇది ఏపీలో నడుస్తున్న రాజకీయం. పాపం పవన్ కళ్యాణ్ అందామా, పాపం వాలంటీర్లు అందామా, లేదన్నప్పుడు భయపడింది వైసీపీ అని చెప్పేసి అందామా, లేదన్నప్పుడు దిక్కువల రాజకీయాలు ఎలాగా ఉంటాయి అందామా, లేదన్నప్పుడు నిజాలు ఎవరైనా మాట్లాడితే ఇలాగే ఉండదు రండి, అన్నిటిగా దేవుడు ఉన్నాడు అండ్ కోర్టులో జడ్జిలు ఉన్నారు సో వాళ్ళే చెప్తారులేండి అంటారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.